హలో అండి, గత 2 వారముల నుండి నేను వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయాను. నేను వీడియోస్ తీసాను కానీ కొన్ని టెక్నికల్స్ ఇష్యూ వల్ల నేను అప్లోడ్ చేయలేకపోయాను. మరి ఈరోజు మరి ఒక వీడియోతోటి మీ ముందుకు వస్తుంటున్నాను. దానికంటే ముందు ఒక ముఖ్యమైన విషయం మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ప్రతి పేరెంట్ కూడా వాళ్ళ యొక్క చైల్డ్ కరెంట్ లెవెల్ని ఒక నోట్స్ పెట్టి రాసుకోవాలండి. కరెంట్ లెవెల్ అని అంటే వాళ్ళు నా ప్రస్తుత స్థితి ఏ విధంగా ఉందో, వాళ్ళు కూర్చోగలుగుతున్నారా, నిల్చోగలుగుతున్నారా, నడుచున్నారా, మరి వాళ్ళ ఫైన్ మోటార్ గ్రిప్ ఏ విధంగా ఉంది, గ్రాస్ మోటార్ ఏ విధంగా ఉంది, వాళ్ళు మాటలు అర్థం చేసుకోగలుగుతున్నారా, వాళ్ళు ఏమైనా రాయగలుగుతున్నారా, రైటింగ్ స్కిల్స్ ఏ విధంగా ఉన్నవి, లెటర్స్ వచ్చా, నంబర్స్, ఇవన్నీ కూడా ప్రతి విషయము ఇప్పుడు కరెంట్ లెవెల్ ఏ విధంగా ఉందో అది రాసి పెట్టుకోవాలి. మరి నేను కొద్దిమందికి నాకు స్టూడెంట్స్కు వాళ్ళ యొక్క కరెంట్ లెవెల్ నాకు తెలుసు కాబట్టి వాళ్ళకి నేను గోల్స్ సెట్ చేశాను. లాంగ్ టర్మ్ గోల్, షార్ట్ టర్మ్ గోల్స్ సెట్ చేసి పేరెంట్స్కి వాట్సాప్ ద్వారా సెండ్ చేయడం జరిగింది. ఇంకా కొద్దిమంది కూడా నేను సెండ్ చేస్తాను. మరి ఇక వీడియో చూస్తున్న ప్రతి పేరెంట్ కూడా మరి ఈ విధమైన చైల్డ్ ఉన్న వాళ్ళ ప్రస్తుత స్థితిని మీరు నోట్స్ పెట్టి రాసుకోండి. మరి వాళ్ళకి నెక్స్ట్ లెవెల్ ఇప్పుడున్న స్థితి కంటే మెరుగైన స్థితి మరి ఏం నేర్పించాలనుకుంటున్నామో ఆ యొక్క నేర్పించే యొక్క యాక్టివిటీస్ని మీరు ఒక నోట్స్లో రాసుకున్నట్టయితే వాళ్ళకి చక్కగా నేర్పించడానికి వస్తూ ఉంటున్నది. మరి నేను ఈ వీడియోలో ముఖ్యంగా సింపుల్ అండ్ ఎఫెక్టివ్ లెర్నింగ్ మెథడ్ను మీకు ఇంట్రడ్యూస్ చేస్తుంటున్నాను. మరి అది ఏ విధంగానో మీరు చూడండి. ఇక్కడ నేను ఈ యొక్క యాక్టివిటీ కొరకు A4 సైజ్ పేపర్ను తీసుకున్నానండి. ఇక A4 సైజ్ పేపర్ను నేను ఈ విధంగా హాఫ్కి మడిచి పెట్టుకున్నాను. ఈ విధంగా మడిచి పెట్టుకున్నాక 1, 2, 3, 4, 5 రాసి పెట్టుకున్నాను. 1 ఏంటంటే ఈ విధంగా బాక్స్ లాగా అన్ని అంటే ఒక ఫింగర్ పట్టే అంత సైజులో రాసుకోవాలి. పైన ఒక డాట్ ఇచ్చాను. ఇక డాట్ దగ్గర నుండి స్టార్ట్ చేసి 1 అని ఈ విధంగా రాయడం, 1, 1, 1 అని ఆ యొక్క చైల్డ్ ఫింగర్ను ఈ యొక్క చూపుడు వేలును పట్టుకొని వాళ్ళని ఇక్కడ పెట్టమని వాళ్ళ ఫింగర్ను మనం పట్టుకొని ట్రేస్ చేపించాలండి. ఈ విధంగా 1, 1, 1 అనేసి అదేవిధంగా 2 కూడా 2, 2 స్పీడ్గా మూవ్ కానివ్వాలి. 2, 2, 2 3, 3, 3 4, 4, 4 5, 5, 5 అదేవిధంగా 1 అనని ట్రేస్ చేపించినప్పుడు ఈ విధంగా నేను ఇట్లా కట్టింగ్స్ కూడా చేసుకున్నానండి. నెంబర్ నెంబర్కి మధ్య 1 అని ఇక్కడ స్మైలీ నేసుకున్నాను. 1 స్మైలీ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 1. నెక్స్ట్ 2, 1, 2 నెక్స్ట్ 3, 1, 2, 3 4, 1, 2, 3, 4 5, 1, 2, 3, 4, 5 ఈ విధంగా నేను ప్రిపేర్ చేశానండి. ఇది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. దీంట్లో ఏం లేదండి, ఒక 1 A4 సైజ్ పేపరు, ఒక పేపర్ని తీసుకొని మధ్యకి ఫోల్డ్ చేసి నేను ఇక్కడ స్కెచ్ పెన్ను యూజ్ చేశాను. కానీ మీరు మామూలు పెన్ను అయినా పెన్సిల్ అయినా ఏదైనా యూజ్ చేసి వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయొచ్చు. చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. పిల్లలకి ఈ విధంగా నేర్పించండి. ఈ 1, 2, 5 నంబర్స్ ఎంతో ఆడుతూ పాడుతూ 1, 1, 2, 2, 3, 1, 2, 3, 4, 1, 2, 3, 4, 5, 1, 2, 3, 4, 5 ఈజీగా నేర్చుకోవడానికి వస్తుందండి. ఇవన్నీ మరి వాళ్ళకి ప్రాక్టీస్ చేపించి వాళ్ళలో ఇంప్రూవ్మెంట్ను మీరు తీసుకురావాల్సిందిగా నేను కోరుతున్నాను. ఆల్ ది బెస్ట్.